ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. జాగ్రత్త. నీలో గర్వపు ఛాయలు ఉన్నట్లయితే, గర్వించే తత్వం నీలో ఉన్నట్లయితే, కొంతమంది కులాన్ని బట్టి ఏం గర్వంగా మాట్లాడతారు. మనుషులను మనస్సులను విరిచేసేటటువంటి కుల వ్యవస్థ, పనికి మానిన మనుషులు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ మనుషులకు మనుషులకు మధ్య సమానత్వం లేకుండా చేసింది. మనుషులకు మనుషులకు మధ్య ప్రేమ లేకుండా చేసింది. పనికి మాలిన మనుషులు తీసుకొచ్చినటువంటి పనికి మాలిన కుల వ్యవస్థను క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా అంగీకరించదు, హర్షించదు. యేసుక్రీస్తు సమానత్వాన్ని బోధించాడు, క్రియల్లో చూపించాడు. అతిశయించకండి, గర్వించకండి. ఒకవేళ నువ్వు గర్వించడానికి ఏదైనా కారణం ఉందంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు ఎటువంటి పాపినైనా పరిశుద్ధ పరచగలిగిన వాడు, అతిశయించు. అతిశయించు వాడు దేవునిలో అతిశయించాలి, కానీ తనను బట్టి అతిశయించడానికి వీలు లేదు. నువ్వు దీవించబడాలని ఆశపడుతున్నావా, హెచ్చించబడాలని ఆశపడుతున్నావా? అయితే దానికి ఒకే ఒక ఆధారం తెలుసా? తగ్గింపు తత్వము. తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడట? అణిచి పడేస్తాడు. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు అణిచివేయబడకుండా ఉండాలి అంటే ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సొసైటీలో, సమాజంలో నువ్వు అణిచివేయబడకుండా ఉండాలి అంటే దేవుని ఎదుట తగ్గింపు తత్వాన్ని కనపరచు, దీనత్వాన్ని కనపరచు. అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. ఇది పరిశుద్ధులలో కనిపించే లక్షణము. శుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం, ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.